కార్తీక మాసంలో తులసమ్మ ఆనవాయితీ ఉంటేనే తులసి పూజ చేయాలా అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను కార్తీక దామోదర పూజను ఎలా చేయాలి కార్తీక మాసంలో అనే విషయాన్ని ముందుగానే వీడియో పోస్ట్ చేస్తున్నానండి అయితే కార్తీక దామోదర పూజానంతరము మరి పూజా దీపాన్ని ఏం చేయాలి కార్తీక దామోదరుడిని అలాగే గణపతిని ఏమి చేయాలి అనే విషయాలన్నీ కూడా మీకు ఈరోజు వీడియోలో షేర్ చేస్తానండి కాబట్టి పూజా విధానం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి కార్తీక మాసం అంటేనే శివకేశవులు ఇద్దరికీ ప్రీతికరమైన మాసం మరి ఈ కార్తీక మాసంలో సూర్యోదయానికి ముందుగా చేసేటటువంటి స్నానానికి అలాగే శివుని మందు పెట్టే దీపానికి తులసోమవారి ముందు పూజ చేసే కార్తీక దామోదరుడికి చాలా ప్రాముఖ్యత ఉందండి కాబట్టి చాలామంది కూడా ఈ కార్తీక మాసం నెల రోజులు కూడా పూజలు చేస్తూ ఉంటారు కాబట్టి వారందరూ కూడా కార్తీక దామోదరుని పూజిస్తూ ఉంటారు అలాగే ఈ కార్తీక దామోదరుని పూజ ఎలా చేయాలి అనే విషయాన్ని ముందుగా నేను వీడియో పోస్ట్ చేస్తున్నానండి వీళ్ళు ఎవరైనా మిస్ అయినట్లయితే లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఒకసారి చూడండి మనలో చాలామంది కూడా పురాణం చదివి ఉంటారు కార్తీక పురాణం చదివిన ప్రతి ఒక్కరికి కూడా అసలు కార్తీక దామోదరుని ఎందుకు పూజిస్తామో ఈ కార్తీక మాసం అనే విషయం చాలా చక్కగా అర్థమవుతుంది లేదా మనకి ఇప్పుడు యూట్యూబ్లో వాటిల్లో కార్తీక పురాణం అధ్యాయాలు అనేవి ప్రతిరోజు కూడా మనం ఒక్కొక్క అధ్యాయం వినవచ్చండి అలా వినడం ద్వారా అసలు ఈ కార్తీక మాసం యొక్క ప్రాముఖ్యత ఏమిటి ఈ కార్తీక మాసంలో పెట్టే దీపానికి చేసేట దానానికి అలాగే ఉపవాసానికి ఎంత ప్రాముఖ్యత ఉంది కార్తీక దామోదరని ఎందుకు పూజించాలనే విషయాలన్నీ కూడా పూర్తి వివరణతో మనకి ఆ కార్తీక పురాణాల్లో ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తులసిమవారి వద్ద కార్తీక దామోదరుని పూజించండి ఒకవేళ మేము కార్తీక మాసం నెల మొత్తం పూజ చేయటం లేదండి కార్తీక మాసం ఎప్పుడైనా కార్తీక దామోదరం అంటే పూజించవచ్చండి కార్తీక సోమవారం వేళ కార్తీక శుద్ధ ఏకాదశి క్షీరాబ్ది ద్వాదశి పౌర్ణమి పోలీస్ వర్గం వేళ ఇలా ముఖ్యమైన పర్వదినాల్లో అయినా సరే కార్తీక సోమవారం వేళ అయినా సరే కార్తీక దామోదరుణ్ణి ఒక్కరోజైన పూజించవచ్చు శ్రీ మహావిష్ణువుతో సమానమైన దేవుడు గంగతో సమానమైన తీర్థము కార్తీక మాసంతో సమానమైన మాసము లేదని అంటారు శివకేశవులకి అత్యంత ప్రీతికరమైన మాసం కార్తీక మాసం తెలిసి తెలియక చేసినటువంటి పాపాలు లేదా తప్పులు అనవచ్చండి అవన్నీ కూడా కార్తీక మాసంలో పెట్టే దీపం వల్ల అవన్నీ కూడా హరించకపోతాయట అంటే పటాపంచలైపోతాయట కాబట్టి కార్తీక మాసంలో ప్రతి ఒక్కరు కూడా దీపం పెట్టడానికి ప్రయత్నించండి ఆడవారు మగవారు పిల్లలు ఎవరైనా సరే కార్తీక మాసంలో కార్తీక దీపాన్ని వెలిగించవచ్చు కార్తీక మాసంలో కార్తీక దామోదరుని భక్తులు శ్రీ మహావిష్ణువుగా భావించి నేతితో దీపం వెలిగించి దామోదర అష్టకమును చదివితే తమకున్న బాధలు పాపములు తాను తీరుస్తానని ఆ మహావిష్ణువు యొక్క కృప ఆ భక్తులకు ఎప్పటికీ ఉంటుందని వరం ఇచ్చారట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కార్తీక దామోదరుని కార్తీక మాసంలో పూజించవచ్చు చాలామంది అడుగుతున్న ప్రశ్న ఏమిటి అంటే మాకు తులసిమ్మవారు ఆనవాయితీ లేరండి ఆనవాయితీ లేదండి ఎక్కడ కార్తీక దామోదరుని పూజించాలండి అని అడుగుతున్నారండి ఒకవేళ మీకు తులసమ్మవారు ఆనవాయితీ లేనట్లయితే కార్తీక దామోదర పూజను మీరు ఇంట్లోనే దేవుని ముందే పూజ చేసుకోవచ్చు ఎలా అయితే తులసిమవారి వద్ద మనం కార్తీక దామోదర పూజను చేస్తున్నామో అలాగే మీరు ఇంట్లో కూడా కార్తీక దామోదర పూజను చేయవచ్చు మీరు ఇంట్లో కార్తీక దామోదర పూజ చేసినా లేదా తులసమ వర్ధ కార్తీక దామోదర పూజను చేసినా కూడా మీరు పూజా దీపాన్ని అలాగే వినాయకుడిని కార్తీక దామోదరుణ్ణి ప్రతిరోజు కూడా నిమజ్జనం చేయాలి అందుకని ముందుగానే ఒక గిన్నెలో ఇలా సగానికి పైగా నీళ్లు తీసుకోండి తులసిమ వారి వద్ద కార్తీక దామోదరుని పూజించిన తర్వాత దీపం గగనమైన తర్వాత మధ్యాహ్నం పన్నెండు గంటల లోపి ఇలా ఇక్కడ మీరు పూజ చేసినటువంటి కార్తీక దామోదర్ని అలాగే గణపతిని కూడా తీసేయాలండి ప్రతిరోజు కూడా ఇంతేనండి చాలామంది అడుగుతున్నారు కార్తీక మట్టి ముద్దగా మనం భావించి పూజిస్తాం కదండి కార్తీక మాసంలో ఒకసారి కార్తీక దామోదరుని పూజించిన తర్వాత మరలా పక్కకు పెట్టుకొని ప్రతిరోజు కూడా మట్టి ముద్దగా పూజ చేయవచ్చా రోజు నిమజ్జనం చేయవచ్చా అని అడుగుతున్నారు అలా చేయకూడదండి ఎప్పుడూ కూడా మనం ప్రతిరోజు పూజ చేసిన తర్వాత దీపం గగనమైన తర్వాత ఈ విధంగా నిమజ్జనం చేయవలసింది ముందుగా కార్తీక దామోదర్ దగ్గర అలా గణపతి దగ్గర పూజ చేసిన అక్షంతలు తీసుకుని తల మీద వేసుకొని నమస్కారం చేసుకోవాలి నమస్కారం చేసుకున్న తర్వాత మనం ఉదయమే కార్తీక దామోదం పూజించాం కదా అప్పుడే గణపతిని పూజ చేసిన తర్వాత మూడు సార్లు ఎత్తిపట్టి యథాస్థానం ప్రతి గచ్చితే యథాస్థానం ప్రవేశామని గణపతికి అలాగే కార్తీక దామోదరుడికి ఉదయం ఉద్వాసం చెప్పేస్తాం మరలా ఇప్పుడు ఉద్వాసం చెప్పవలసిన అవసరం లేదండి కాబట్టి పూజలో ఉపయోగించినటువంటి కొబ్బరికాయ కానీ అరటిపళ్ళు ఇవన్నీ కూడా ఇంట్లో ప్రసాదంగా తీసుకోవచ్చు అలాగే పువ్వులు ఆకులు అలాగే గణపతికి పూజ చేసినటువంటి యజ్ఞోపవేతము వస్త్రము పువ్వులు ఇవన్నీ కూడా ఈ నెలలో వేసేయవలసిందే ప్రతిరోజు కూడా ఈ విధంగానే చేయాలండి మేము ప్రతిరోజు ఈ విధంగా పూజ చేయడం కుదరదన్న వారు ఎవరైనా సరే మీరు కార్తీక సోమవారం వేళ లేదా కార్తీక మాసంలో వచ్చేటువంటి పర్వదినాలలో కార్తీక దామోదరు పూజను చేయవచ్చు అలా ఇక్కడ నేను వినాయకుడికి అలాగే కార్తీక దామోదరుడికి పెట్టినటువంటి అరెపడు తాంబూలాన్ని తీసి పక్కన పెడుతున్నానండి గణపతికి నేను ఈ రోజున గరికతో అష్టోత్తరాన్ని చదివాను ఇక గరికను కూడా నేను నెలలో వేసేస్తున్నాను ముందుగా కార్తీక దామోదరని తీసుకుంటున్నాను కార్తీక దామోదరుడికి ఉపయోగించినటువంటి అక్షింతలు పువ్వులు కార్తీక దామోదరుడిని ఇలా ఒకసారి మీ అందరు చూపిస్తున్నాను చూడండి ఇలా ఉంటారు కార్తీక దామోదరుడు ఇక నెలల్లో వేసి నమస్కారం చేసుకుంటున్నాను గణపతికి ఉపయోగించినటువంటి పూజలో పువ్వులు అక్షంతలు యజ్ఞోపవీతం వస్త్రం ఇవన్నీ కూడా నిమజ్జనం చేయవలసింది అలాగే నేను గణపతికి బెల్లం మొక్క అయితే నైవేద్యంగా పెట్టాను ఆ బెల్లం మొక్క మనం ప్రసాదంగా తినవచ్చు ఇక పూజలో ఉపయోగించిన అర్జుడప్పలు కానీ కొబ్బరి చిప్పలు లేదా రాతి ఉసిరికాయలతో కూడా దీపాలు వెలిగిస్తుంటాం కదా అవి కూడా నిమజ్జనం చేయవలసింది పువ్వులు ఆకులు ఇవన్నీ కూడా అలాగే మట్టి ప్రమిదలు అని అడిగినట్లయితే మట్టి ప్రమిదని శుద్ధి చేసి మీరు మరలా పూజకు ఉపయోగించవచ్చు ఇతర ప్లేట్ను కూడా ఒకసారి శుద్ధి చేసుకొని ఆ తర్వాత పూజకు ఉపయోగించండి ఈ విధంగా మీరు కార్తీక దామోదరుని పూజ చేసిన తర్వాత పూజా దీపాన్ని అలాగే కార్తీక దామోదర్ని వినాయకుడిని ఈ విధంగా ప్రతిరోజు కూడా నిమజ్జనం చేయాలండి ఇంట్లో దీపారాధన చేసిన తర్వాతే తులసమ వర వద్ద దీపారాధన చేయాలి ఇక చాలా మంది అడుగుతున్నారండి ఇంట్లో దీపం ముందు పెట్టాలా లేదా తులసిమ వద్ద దీపం పెట్టాలి కార్తీక అని అడుగుతున్నారు ఇప్పుడు కూడా మనం ఇంట్లో నిత్య దీపారాధన చేసిన తర్వాతే తులసిమా వద్ద దీపారాధన చేయాలి ఎందుకు అనగా మనం సంవత్సరాంతంలో వారానికి ఒకసారి పూజ చేసినా లేదా ప్రతిరోజు నిత్య దీపారాధన చేసినా కూడా మనం ఇంటి దేవుణ్ణి ముందుగా పూజిస్తున్నాం ఆ తర్వాతే కార్తీక మాసంలో కార్తీక దామోదరుకు పూజలు చేస్తున్నాం కాబట్టి ఈ విషయాన్ని గమనించి ముందుగా నిత్య దీపారాధన చేసిన తర్వాతే మీరు తులసి వద్ద దీపం పెట్టాలి ఈ ప్రశ్ననే తదేకంగా చాలామంది అడుగుతున్నారని మీకు సమాధానం అయితే చెప్తున్నారండి మీ అందరికీ చాలా చక్కగా అర్థమైందని అనుకుంటున్నాను చాలామంది అడుగుతున్న మరొక ప్రశ్న ఏమిటి అంటే ప్రతిరోజు కూడా కార్తీక మాసం తలస్నానం చేయాలని నేను అడుగుతున్నారు అది కూడా ఆరోగ్యపరంగా ఆలోచించుకుని తలస్నానం చేయండి తలస్నానం చేస్తే చాలా మంచిదండి కార్తీక మాసంలో ఎందుకంటే కార్తీక మాసంలో కార్తీక స్నానానికి చాలా ప్రాముఖ్యత ఉంది కార్తీక మాసంలో ప్రతిరోజు కూడా నదీ స్నానం చేస్తే చాలా మంచిదండి అందరికి కూడా అలా కుదరదు కాబట్టి ఇంటి వద్దనే ఈ విధంగా ప్రతిరోజు సూర్యదానికి ముందుగానే తలస్నానం చేయాలి ఒకవేళ తలస్నానం చేయడం కుదరనట్లయితే తల మీద కొద్దిగా నీళ్లు తీసుకొని కొద్దిగా మూడుసార్లు చల్లుకొని పుండరీకాక్ష పొండరీకాక్ష అనుకుంటే తలస్నానం చేసేటువంటి ఫలితం దక్కుతుంది అని చెబుతూ ఉంటారు ఇటువంటి విషయాలన్నీ కూడా ఒక నమ్మకం మీద ఆధారపడి ఉంటాయండి అవునా కాదా నిజమా లేదా అని ఆలోచించే కన్నా ఇంట్లో ఏ విధంగా అయితే ఇలాంటి పూజా పద్ధతులు ఆచరిస్తూ ఉంటారో ఆ విధంగా ఆచరించడం చాలా మంచిది అలాగే ఈ కార్తీక మాసంలో కార్తీక దామోదర పూజను ఎలా చేయాలి కార్తీక దామోదర అనంతరము పూజా దీపాన్ని అలాగే కార్తీక దామోదర్ని వినాయకు నేయించాలని విషయం కూడా మీ అందరికీ చాలా పూర్తిగా అర్థమైందని అనుకుంటున్నాను మీకు కనుక వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి అలాగే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ ఇవ్వండి మరొక మంచి వీడియోతో మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటానండి ఇక అప్పటి వరకు